కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల ది గోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ది గోస్ట్ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో నాగ్ సరికొత్త యాక్షన్ సీన్స్ లో నటించారు టేకింగ్ అంతా కొత్తగా ఉంది కానీ టేకింగ్ అంతా కొత్తగా ఉంది కానీ కథ పాతదే అనే ఫీలింగ్ కలగడంతో ది గోస్ట్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది అయితే అంతకుముందు నాగార్జున చేసిన యాక్షన్ మూవీ వైల్డ్ డాక్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు దీంతో ఈసారి యాక్షన్ మూవీ కాదు ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట నాగ్ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో నాగార్జున ఓ సినిమా చేయనున్నారు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది త్వరలోనే ఈ చిత్రాన్ని సెటిస్ఫైకి తీసుకెళ్లనున్నారు అయితే ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది ఇది రీమేక్ మూవీ అని ఆ వార్త సారాంశం అప్పటి నుంచి నాగార్జున బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చేది రీమేక్ స్ట్రైట్ మూవీనా అనేది ఆసక్తిగా మారింది ఈ మూవీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం లేదు ఇక అసలు విషయానికి వస్తే మలయాళంలో జోజూ జార్జ్కి మంచి క్రేజ్ ఉంది ఆయన ఎంచుకునే కథల్లో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్లో బలంగా ఉంది రాజశేఖర్ రీమేక్ చేసిన శేఖర్ సినిమా అక్కడ జోజు జార్జ్ చేసిన జోసెఫ్ నుంచి వచ్చింది అలాంటి జోజు జార్జ్ చేసిన పోరింజో వేల పంతొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆయన కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది ఆ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు రీమేక్ చేయడానికే నాకు రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు మరి ఈ రీమేక్ తో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో